తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరికాసపేటలో కొండగట్టు రానున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఇప్పటికే భారీ భద్రత కల్పించారు. పవన్ కళ్యాణ్ పర్యటన గురించి జనసేన నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం అందరూ మాట్లాడడానికి జనసేన తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. పవన్ కళ్యాణ్ పర్యటన గతంలో వారాహి పూజ చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఫస్ట్ మొదటిసారిగా హోదా రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎలా అయింది? చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని మేము గట్టిగా నమ్మకం. అది ఉదాహరణ మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే. కాకపోతే సమయం పట్టొచ్చు, కానీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఎవరు ఏది కోరుకున్నా కానీ ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి తీరుస్తాడని నేను ఈ రకంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. మంచి ఆలోచనలు ఉండాలి, ధర్మంగా నీతి నిజాయితీగా పాలించాలి, నిరుపేదలకు అండగా ఉండాలి. ఏదో మనము మన చుట్టాలు మన ఇంట్లో అని చూడకుండా మనం ఏదైతే ప్రభుత్వం ప్రజలు మనకు నమ్ముకొని ఓట్లు వేస్తారో ఆ ప్రజలకి మనం న్యాయం చేసేలాగా ప్రయత్నం చేయాలని నేను మీద అనుకుంటున్నాను. తెలంగాణలో ఎలా ఉండబోతుంది రాబోయే 50 రోజుల్లో? మీరు చూస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లనే ఏడిచారు చాలా మంది. ఎక్కడుంది జనసేన, ఎక్కడుండి పవన్ కళ్యాణ్ అన్న, ఎక్కడ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యొచ్చు? రేపు తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో 2028లో మీరు చూస్తారు ఇక్కడ కూడా కూటమి ధార. అసలు ఊహించరు మీరు ఏ రకంగా ఉంటుంది అనేది. మా ఒక ఆలోచనలు మాకున్నాయి, మేము మా క్యాడర్ మాకుంది. మేము 10 ఏళ్ల నుంచి ఇక్కడ అనేక సమస్యల మీద నిజాయితీగా పోరాటం చేస్తున్నాం. కాకపోతే మమ్మల్ని ఏళ్ళని చేసిన వాళ్ళకి మాత్రం ఒక పిలిపిస్తా, ఎవరైనా సరే చిన్నగా మొదలు పెడతారు, పెద్దగా అవుతారు. అంతేగాని పెద్దగా అయి చిన్నగా పోయిన పార్టీలు మనం చూస్తున్నాం. పార్లమెంట్లో ఉన్న పార్టీ ఈరోజు గెస్ట్ హౌస్లో ఉంటుంది, ఫామ్ హౌస్లో ఉంటుంది. మేము పార్లమెంట్లో 2 ఎంపీలు గెలిచినాం. ఈరోజు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇంట్లో కూర్చుంది. ఎప్పుడైనా మమ్మల్ని తక్కువ అంచనా వేసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు విన్న వెంట ఈరోజు యువత అంతా, 2 తెలుగు రాష్ట్రాల యువత, అదేవిధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున యువత ఆయనతో పాటు ఎప్పుడు మద్దతు తెలుపుతుంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా లక్షలాదిగా వస్తుంటారు. అటువంటి యువత డబ్బు పెట్టకుండా నిజాయితీగా ఆయన అంటే ఇష్టపడి ఆయన చేసే పనులని ఇష్టపడి ఆ పనులని వాళ్ళు కూడా తూచా తప్పకుండా ఆయనంత వరకు సాయం చేసే ఘనత జనసైనికులు, జనసేన యువత, వీర మహిళలు వీళ్ళంతా చేస్తుంటారు. అటువంటి వ్యక్తి వెంబడి మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2028లో ఇక్కడ జనసేన పార్టీ పెద్ద ఎత్తున మీరు చూస్తారు, అసెంబ్లీలో ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ అయిపోతుందా? అది ఆ టైం వచ్చినప్పుడు చెప్తాము, ఇది సందర్భం కాదు. ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ పర్యటనపై మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రచార కార్యదర్శి సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. తొలిసారిగా తెలంగాణ అడుగు పెట్టబోతున్నారు ఉప ముఖ్యమంత్రి తర్వాత, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు అసలు డిప్యూటీ సీఎం తెలంగాణలో అడుగు పెట్టడం, అది కూడా తనకి చాలా ఇష్టదైవమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ జనసేన రాష్ట్ర కానీ కార్యకర్తలు కానీ జనసైకులు కానీ వీర మహిళలు కానీ అందరికీ ఒక ఉత్సాహంగా ఉన్నారు. అండ్ ఇక్కడికి ఆయన వారాహి అమ్మవారి అంటే మీరు స్వతంత్ర పూజలో ఉన్నారు, అందులో భాగంగానే శ్రీ కొండగట్టు వచ్చి దర్శించుకోబోతున్నారు. అందరూ కోఆపరేట్ చేయాలని కొంచెం చూస్తున్నాం, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆయన పూజ నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఆంధ్రలో సక్సెస్ అయిపోయింది పార్టీ, తెలంగాణలో ఎలా ఉండబోతుంది పార్టీ, జనసేన పార్టీ? డెఫినెట్ గా ఆంధ్ర తెలంగాణ లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్ గా జనసేన చాలా బాగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది, ప్రజల్లో నమ్మకం ఉంది, కార్యకర్తల్లో నమ్మకం ఉంది, అభిమానుల నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్న నాయకుల్లో కూడా నమ్మకం ఉంది. సో డెఫినెట్ గా జనసేన చాలా బలంగా తెలంగాణలో ఉంటుంది, ఉండబోతుంది, అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు పూజ తర్వాత మీడియా సమావేశాలు నిర్వహిస్తారా పవన్ కళ్యాణ్ మీకు చెప్పాడా? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అంటే మీన్స్ పూజా కార్యక్రమాలు బట్టి తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు. డెఫినెట్ గా ఆయన అయితే 2 నిమిషాలు మాట్లాడతాం అనుకుంటున్నాం, లేకపోతే తర్వాత మీడియా సమావేశం పెడతారు. థ్యాంక్ యూ సార్. Rendu vela 23lo వారాహి పూజ కోసం అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి కొండగట్టుకు పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో ప్రభావం సృష్టించింది. దీనికి అంతటి కారణం కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంటాడు. సో అందుకోసం మరొకసారి కొండగట్టు ఆంజనేయ స్వామిపై తన భక్తి చాటుకోవడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టుకు మరొకసారి
పర్యటించున్నారు. దీనికి సంబంధించిన నాయకులను ఇప్పటికే ఏర్పాట్లు చేశామన్నట్టుగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలోను బలపేతం కాబోతున్నట్టుగా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రలో ఎలాగైతే ఇంపాక్ట్ చూపించిందో తెలంగాణలో పరిపూర్ణమైన పార్టీగా రూపుదిద్దుకోబోతున్నట్టుగా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్ సుమన్ టీవీ కొండగట్టు నుండి.